హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి సామ్సంగ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకున్నాం అన్నమాట. సో దాని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్రజెంట్ అయితే మేము ఇది ఆర్డర్ చేసాము, నెక్స్ట్ డే డెలివరీ అయిపోయింది, విత్ టెక్నీషియన్ కూడా వచ్చేసాడు. సో ఇప్పుడు టెక్నీషియనే మనకి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. మీరు చూస్తూ ఉండొచ్చు, మోడల్ నెంబర్ కనిపిస్తుంది కదా స్క్రీన్లో. అండ్ ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి లేటెస్ట్ మోడల్ అన్నమాట. మేము 8 కేజెస్లో తీసుకున్నాము. ఆన్లైన్లో కంటే కూడా కొంచెం బెస్ట్ ప్రైస్కే వచ్చింది మాకు బజాజ్ ఎలక్ట్రానిక్స్లో. దీని డీటెయిల్స్ మొత్తం నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే టెక్నీషియన్ వచ్చాడు, అతనైతే మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాడు. ఫస్ట్ వాషింగ్ మిషన్లో ఆప్షన్స్ ఆన్ అవ్వడానికి అది ప్రెస్ చేయాలన్నమాట అన్ని టైమ్స్. సో ఇప్పుడు చూపిస్తున్నాడు కదా, అది వచ్చేసి లిక్విడ్కి అనమాట మనకి లెఫ్ట్ సైడ్లో. మిడిల్లోది కంఫర్ట్ అవన్నీ వేసుకోవడానికి, అండ్ లాస్ట్ ఇది కూడా లిక్విడ్ వేసుకోవడానికి. మధ్యలో బటన్ అలా ప్రెస్ చేస్తే అది బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నాడు కదా, బాక్స్ పైకంటే మనం సర్ఫ్ వేసుకోవస్తుంది, కింది కంటే లిక్విడ్ వేసుకోవచ్చు అనమాట. సో రెండు విధాలుగా వాడుకోవచ్చు ఇది. అండ్ బాక్స్ మళ్ళీ అట్లా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అతను మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూసేద్దాం. సార్ వాష్ అయిపోయిందా? లైట్గా ఈ రబ్బర్లో వాటర్ ఉంటుంది సార్, క్లాత్ తోటి క్లీన్ చేసుకోవాలి. చేసుకోకపోయినా ఏం కాదు, కాకపోతే కొన్ని రోజుల తర్వాత బ్యాడ్ స్మెల్ కానీ అక్కడ నల్లగా అయితే పెట్టండి సార్. సార్ మీ జేబులో కైన్స్ కనిపించే ఉంటాయి కదా, అట్లే సార్ కదా మొత్తం ఇక్కడ చెత్త ఇట్లా వస్తుంది సార్. కీ కానీ ఏదైనా బట్టి ఇట్లా ప్రెజెస్ బయట కంటే వచ్చేస్తారు సార్. ఈ ప్లేస్లో డస్ట్ ప్లస్ కొన్ని వాటర్ వస్తుంటాయి, నీకు రొటీన్ చేస్తే వచ్చేసా నీకు తీసి క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడు అంటే ఈ 3 మంత్కి ఒకసారి తీసి? 3 మంత్స్కి ఒకసారి. ఓకే, ఇళ్ళకి ఉన్న కాయిన్స్ అయినా డస్ట్ అయినా ఈ పైప్ ఎంత పక్కన ఎమర్జెన్సీ వైపు సార్? మధ్యలో కరెంట్ పోయింది అనుకో, నీకు ఆన్ చేసినాక కరెంట్ రాలే, నీకు బట్టలు కావాలి కంపల్సరీ. బట్టలు కావాలంటే లోపల వాటర్ అంటే డోర్ అనేది ఓపెన్ కాదు సార్ నీకు, అప్పుడు దీని ద్వారా వాటర్ అంతా తీసేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. ఇలా నువ్వు లాగితే వచ్చేస్తా సార్ నీకు, ఇట్లా తిప్పుకోవడం ఇంట్లోంచి బయటకు వస్తుంది. ఇంట్లో బయటకు వస్తుంది. ఓకే ఓకే, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వాటర్ ఎగ్జిట్ ఉంది, వాటర్ పోయేంత వరకు మనకు బట్టలు రావు, బట్ ఓపెన్ కాదు డోర్ ఓపెన్ కాదు, డోర్ ఓపెన్ కాదు. ఓకే ఓకే, ఇంకా సార్ ఇది కాటన్లో కాటర్స్ వేసుకోవచ్చు. ఇందులో 8 జతలు వేసుకోవాలి సార్, జీన్స్ అయితేనేమో 6 జతలు వేసుకోవాలి. ఇది ఇటా నిప్పుకోవచ్చు, ఇటా నిప్పుకోవచ్చు, ఇటా నిప్పుకోవచ్చు. ఇది కాటన్లో కాటన్ చేసుకోవచ్చు. ఇవన్నీ టచ్ కంట్రోల్స్ అని కింద లేదు సార్, మీకు స్మార్ట్ థింగ్స్ అనే యాప్ ఉంటుంది, దానిలో ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దీనిలాగా స్కాన్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటే అప్పుడు ఫోన్లోనే ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద కొన్ని బటన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి టచ్ సార్, ఇవన్నీ టచ్ టచ్ ఇక సార్. క్విక్ వాష్ అంటే 1 జత 2 జతలు నీకు టైమింగ్ అనే ఇక్కడ కింద ఇస్తుంది నీకు. ఓకే, కాటన్ ఏమో 1 గంట 22 నిమిషాలు సార్. ఓకే, అన్ని కాటన్ బటన్ కాటన్ ఒక్కసారి 1 టైం 1 సైకిల్కి సూపర్ స్పీడ్ అంటే తొందర స్పాష్ కదా సార్ నీకు, కాకపోతే టైమింగ్ ఇలా 1 గంట సూపర్ ఈకో వాష్. ఇది నార్మల్ వాటర్తో తీసుకోవాలి సార్, వాహనం నార్మల్ వాటర్ సిబు అంటే కోల్డ్ అంటారు నార్మల్. ఇదేమో 2 టైమ్స్ జాడిస్తుంది, డ్రై 1200 స్పీడ్తో తిరుగుతుంది మీకు. చేంజ్ చేసుకోవచ్చు సార్. ఎప్పటికీ వాడే ఆర్పిఎం ఏది బెటర్ అంటే సార్? ఇందులో ఆప్షన్ ఉంటాయి మొత్తము 400 800 లేకపోతే 800 అయితే వస్తుంది సార్ నీకు. ఈ కాంట అంటే ఎక్కువ డ్రై ఉంటుంది సార్ నీకు, ఇంకోటి డైరెక్ట్ ముడతలు ఎక్కువ పడదు నాకు, 1 గంట 49 నిమిషాలు. ఓకే, సింథటిక్ శారీస్ ఉంటాయి సార్ అలాంటివి, డెలికేట్ డెలికేట్ క్లాత్ ఉంటాయి సార్ కొన్ని, అలాంటి ఉంటే తెలియసుకోవాలి సార్. అప్పుడు 35 మినిట్స్ పడుతుంది నీకు. ఓన్లీ టవల్స్ ఉంటే టవల్స్, బెడ్డింగ్ అంటే బెడ్షీట్స్ సార్, సెట్స్ ఓన్లీ సెట్స్ ఉంటే సెట్స్ సపరేట్ తీసుకోవచ్చు. ఓకే, హైజీన్ స్టీమ్ చిన్నపిల్లలు పేషెంట్ ఉంటారు సార్, అవును వేడి ఆవిలో వస్తుంది, 60 డిగ్రీస్ వస్తుంది నీకు వేడి వాటర్ డిఫాల్ట్గా. ఒకవేళ ఇంకెక్కువాలంటే దీంతో చేసి ఇంకెక్కువ 90 వస్తుంది నీకు, మాక్సిమం దీనిలోనే ఎక్కువ వస్తుంది. ఓకే, 2 గంటల 40 నిమిషాలు సార్. అంత టైం పడుతుందా? ఓకే, ఊల్ మొబ్లర్స్ ఉంటారు అలాంటివి, అవుట్డోర్కి డోర్ మ్యాట్లు ఉంటాయి సార్, అలాంటి ఉంటాయి దీన్ని వేసుకోవాలి. ఓకే, యాక్టివేట్ అంటే రెగ్యులర్ మీరు వాడతారు కదా డెలివరీ బటన్, అలాంటి ఉంటే దీన్ని వేసుకోవాలి. 30 నిమిషాలు పడుతాయి. ఇప్పుడు అన్ని కంబైన్ వేసుకోవాలి ఉంటుంది సార్, అన్నీ చెప్తున్నా ఒకటి. ఓకే, కలర్ కొన్ని పిండితే కలర్ పోతాయి కదా సార్, అవును అలాంటి దీన్ని సపరేట్ వేసుకోవాలి. 1 గంట 20 నిమిషాలు సార్. ఓకే, జీన్స్ అంటే జీన్స్, బేబీకి చిన్నపిల్లలు ఉంటాయి సార్, అలాంటి సైలెంట్ వస్తుంది, దీనిలో మిక్సింగ్ వేసుకోవచ్చు సార్ ఇది, నేను అన్ని రకాల వేసుకోవచ్చు. 1 గంట 9 నిమిషాలు పడుతుంది నీకు అన్ని మిక్సింగ్ వేసుకోవచ్చు. ఓకే, కోల్డ్ అంటే వెదర్ కూల్ ఉంటుంది సార్ మనం, అది 1 గంట
రిన్స్ ప్లస్ మీరు బయట చేతులు పిండుకోవాలి సార్. ఆ క్లాత్ ని జాడిచి డ్రై చేసుకోవాలంటే ఆప్షన్ పెట్టుకోలేదు. ఓకే, మీరు బయట పిండుకున్న వాటిని దీన్ని జాడిచి డ్రై. ఇప్పుడు ఒక సైకిల్ లో మనకి వాటర్ ఫిల్ చేసుకొని పిండి డ్రై చేసి ఆఫీస్ అంతే కదా? అదే సార్. ఇదేమో డ్రై ఓన్లీ డ్రై చేసుకోవాలంటే ఇది ఆప్షన్. ఓకే, డ్రమ్ క్లీన్ సార్, వన్ మంత్ ఒకసారి డ్రమ్ క్లీన్ చేస్తుండాలి. ఎట్లా? ఈ ఆప్షన్ పెట్టి స్టార్ట్ చేయాలి సార్ మిషన్. లోపల డ్రమ్ అనేది క్లీన్ అవుతాయి మీకు. వన్ మంత్ ఒకసారి? వన్ మంత్ ఒకసారి చేస్తుండాలి. ఓకే, ఈ ఆప్షన్ పెట్టి స్టార్ట్ చేస్తే అది అదంతా కదా లోపల క్లీన్ చేసుకుంటుంది. ట్యాప్ ఆన్లో పెట్టుకోవాలి, ఇవన్నీ అంటే ఆన్లో ఉండాలి ట్యాప్. 24 hours on. ఓకే సార్, ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది ఇది ఉంది కదా, ఇది టచ్ చేసినాక ఇట్లా ఫ్రిడ్జ్ చేస్తే ప్రీ వాష్, ఈకో వాష్, ప్రీ వాష్ అని మూడు ఉంటాయి సార్. ఇవి ఇదంటే యూజ్ అవ్వట్లేదు మీకు, మీకు అయితే యూజ్ అవ్వదు. ఇంటెంట్ వాష్ అంటే వాష్ అయిపోతే మళ్ళీ వాష్ చేసుకోవడం, ఇదిలో యూజ్ అవ్వట్లేదు సార్ మీకు. బబుల్స్ ఒక సార్ కొన్ని మురికి ఎక్కువ ఉంటాయి క్లాత్, నానబెట్టి వాష్ చేసుకోలేదు. ఇంకోటి ఇది ఆన్ చేసుకోవాలి, 30 నిమిషాలు ఆడతాయి సార్ మీకు, 30 మినిట్స్ ఆడతాయి మీకు ఎక్స్ట్రా. ఓకే, ఎక్స్ట్రా నానబెట్టి వాష్ అవుతుంది మీకు, బబుల్ వాళ్ళు వచ్చి వాష్ ఉంటుంది మీకు. అది మిషన్ లోపల వాటర్ రాకపోతే 4C అనే ఎర్రర్ వస్తుంది సార్ మీకు దీనిలో. అప్పుడు ఏంటంటే తీసి క్లీన్ చేసుకోవాలి, ఇది జాగ్రత్త తీసి క్లీన్ చేసుకోవాలి సార్. ఎందుకంటే ఈ సింగిల్ ఇది పోయింది అనుకో దొరకదు మళ్ళీ సింగిల్గా. ఓకే ఓకే, ఇది మొత్తం చేంజ్ చేసుకోవాలి సార్. ఓకే ఓకే, డస్ట్ కానీ వచ్చి తీసి క్లీన్ చేసుకోవాలి. ఓవరాల్ ట్యాప్ ఆఫ్లో ఉన్నా అట్లా వస్తుంది నీకు 4C అని, అప్పుడప్పుడు తీసి క్లీన్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఈ పైప్ ఉంటుంది సో దానికే ఫిక్స్ ఫిక్స్ చేయాలి. ఇది దానికి ఉంటుంది పైప్, పైప్ తీసి లేదు సార్, ఏం తీయలేదు. అది స్క్రూ టైప్ ఉంటుంది సార్, తిప్పాలేదు ఏం లేదు. ఓకే, అది కరెక్ట్ సెట్ కావాలి, మ్యాచింగ్ కాకపోతే టైట్ కావాలి, కరెక్ట్ మ్యాచింగ్ చేసి టైట్ చేయాలి. వాషింగ్ మిషన్కి కింద స్టాండ్ పైన పెట్టడానికి, సో స్టాండ్ కూడా మేము సపరేట్గా పర్చేస్ చేసుకున్నాం అన్నమాట అతని దగ్గరే. ఈ స్టాండ్కి వీల్స్ కూడా వస్తాయి, అండ్ పక్కన మనకి 4 legs ఇస్తాడనమాట, అండ్ విత్ స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది. ఆ స్క్రూతో మనము చూస్తున్నారు కదా వీడియోలో, అది తిప్పితే పైకి వెళ్తుంది, అంటే మనం దాన్ని బట్టి సైజ్ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కొంచెం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట మన వాషింగ్ మిషన్ ఎంత హైట్లో ఉండాలి దాన్ని బట్టి. సో స్టాండ్ అండ్ వాషింగ్ మిషన్ కవర్ కూడా మేము ఇతని దగ్గర అయితే తీసుకున్నాము. యాక్చువల్గా ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అనుకున్నాం, బట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఆన్లైన్కి అండ్ అతని దగ్గర, అండ్ క్వాలిటీ కూడా బాగుంది. సో ఇతని టెక్నీషియన్ దగ్గరే తీసేసుకున్నాం అన్నమాట మేము ఇది. సో ఇప్పుడైతే మాకు కావాల్సిన హైట్లో అతను అయితే స్క్రూస్ టైట్ చేస్తున్నాడు. అండ్ సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, ఐ లవ్ యూ, టేక్ కేర్.